నమస్కారం అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి రిప్రజెంటేషన్ వినమ్రంగా ఇచ్చి వెళ్ళాక ఎస్పీ గారు రాత్రి ఏదో స్టేట్మెంట్స్ నేను కూడా చూసాను, ఈరోజు పేపర్లో చూసాను పొద్దున. నేను అంత ఫాలో అవ్వను ఎస్పీ గారిని. ఇదంతా స్టార్ట్ అయిందే వాలంటీర్స్ని పవన్ కళ్యాణ్ గారు ఏదో అనేసారు, ఏదో వాలంటీర్స్ని ఏదో మాట్లాడేశారు అని చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, మీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ని ఉద్దేశించి మంచి కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరించి చేసిన వ్యాఖ్యల వల్ల వాలంటీర్స్ ముసుగులో మీ పేటీఎం బ్యాచ్ మీ నాయకులు చేసిన దిష్టిబొమ్మల దగ్ధం వల్ల, పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మల దగ్ధం వల్ల ఇలా మా పార్టీ నాయకుల మనోభావాలు ఎలా అయితే మీ వాలంటీర్స్ వాళ్ళ ముసుగులో మీ పేటీఎం బ్యాచ్ మనోభావాలు దెబ్బతిన్నాయో మా జన సైనికుల మనోభావాలు దెబ్బతిన్నాయండి. దెబ్బతిని పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మలు దగ్ధం చేసినందుకు మాకు కూడా రైట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష పార్టీగా, ఇందాక చెప్పారు కదా చంద్రబాబు గారు మా నాయకులు, మద్రాస్ హైకోర్టు రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయండి మద్రాస్ హైకోర్టుది, ఖచ్చితంగా మాకు రైట్ ఉంది, వి హ్యావ్ రైట్, మేము తగలబెట్టచ్చు. కానీ మీ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో మా జన సైనికుల మనోభావాలు అలానే దెబ్బతిన్నాయి కాబట్టి జరిగిన చర్యలో భాగంగా మీ పోలీస్ అధికారిని సూపర్ ఉమెన్ ఇలా చేసినందువల్ల వచ్చిన జరిగిన సంఘటన ఇవన్నీ. అంతేగాని ఎస్పీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని రెచ్చగొట్టలేదండి. మీ ఎలా అయితే మీరు వైసీపీ ముసుగులో పనిచేస్తున్నా అంటే మీరు ఎప్పుడో మాకు తెలిసింది, మాకు కూడా అంత ఐడియా లేదు, సీఎం ఆఫీస్లో మీరు ఏదో పోస్ట్తో ఉన్నారంట ముందు, డైరెక్ట్గా ఎస్పీగా వచ్చున్నారు ఇప్పుడు, వి నో దట్, అంటే మాకు తెలిసిన సమాచారం మీకు చెప్తున్నాము. సో దయచేసి మీరు ఇందాక నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలండి, తగిన విచారణ జరిపి మేము ముందుకెళ్తాం, ముందుకు తీసుకెళ్తామని పెద్ద మనసుతో ఎస్పీ గారు, ఎందుకంటే జిల్లాకు మీరే హెడ్ కాబట్టి మీరు అలా స్టేట్మెంట్ ఇచ్చింటే హుందాగా ఉండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా మర్యాదగా వచ్చి మీతో మీ దగ్గర వినతిపత్రం విచారలేదంటే శ్రీకాళహస్తి అల్లల కళ్ళ కల్లోలం అయిపోయింది, నేను ముందు చెప్పినట్టు తిరుపతి ప్రెస్ క్లబ్లో మాట్లాడినట్టు. అలా చేయకుండా చాలా పద్ధతిగా వచ్చి మీకు మీ వినతి పత్రం ఇచ్చారు, అలాగే మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. దీనికంతా కర్త కర్మ మీ నాయకుడు, అంటే మీరు తొత్తుగా వ్యవహరిస్తున్నారు కదా అందుకు చెప్తున్నా మీ నాయకుడని, సారీ టు సే దిస్, జగన్మోహన్ రెడ్డి కారణం అండి. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ని ఉద్దేశించి మంచిగా మాట్లాడారు, ఇలా వక్రీకరించి మాట్లాడడం దయచేసి మీరు మానుకోండి, న్యూట్రల్గా వ్యవహరించండి ప్రజల కోసం, ప్రతిపక్షాల కోసం కాదు ప్రజల కోసం.